బలెగన వచ్చి క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి నేనేం చదువుకున్నాం జీవశాస్త్రం జీవశాస్త్రం అంటే ఏమిటి జీవుల యొక్క అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటారు అంటే బయాలజీ దీని యొక్క పితామహుడు ఎవరని చెప్పుకున్నాం అరిస్టాటిల్ అలాగే కణశాస్త్రం అంటే ఏంటి సెల్ బయాలజీ సెల్ బయాలజీ అనగా కణాల గురించి అధ్యయనం దాని యొక్క పితామహుడు రాబర్ట్ హుక్ మరి కేంద్రకం యొక్క అధ్యయనాన్ని కారియాలజీ అంటామన్నాం దాన్ని కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు మరి ఆర్ఎన్ఏ డిఎన్ఏలు అంటే కేంద్రకంలో దాన్ని మాలిక్యులర్ బయాలజీ అన్నాం వాట్సన్ మరియు క్రిక్లు కనుగొన్నారు ఇంకా కణజాల శాస్త్రం ఇస్టాలజీ పిండోత్పత్తి శాస్త్రం పిండాల మీద అధ్యయనం మొదటిసారిగా అరిస్టాటిల్ చేశాడు కాబట్టి ఆయన ఈ యొక్క శాస్త్రానికి ఫాదర్ అయ్యారు అలాగే సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ మైక్రోబయాలజీ యొక్క పితామహుడు ఎవరై అంటే లూయిస్ పాచర్ ఎందుకనగా ఆయన వైరస్ల మీద మొట్టమొదటి గారిగా పరిశోధన చేశాడు అలాగే వైరాలజీ వైరస్ల మీద ప్రయోగం చేసి వాటిని కనుగొన్నది ఇవానో విస్కీ వైరస్ల యొక్క అధ్యయనాన్ని వైరాలజీ కరోనా అనేది కూడా ఒక వైరస్ నెక్స్ట్ బ్యాక్టీరియాలజీ అనగా బ్యాక్టీరియల్ యొక్క అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలి బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్ రాబర్ట్ కోచ్ అలాగే బోటని లోడింగ్ కొంచెం లేట్ అవుతున్నట్టుంది బోడ్నియాన్గా వృక్షశాస్త్రము ఇంకా మనం ఇందులోనే శలేంద్ర శాస్త్రము బ్రయాలజీ టెరిడాలజీ శైవలాలు ఇవన్నీ చదువుకున్నాం కొంచెం లేట్ అవుతుంది వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మరి వృక్షశాస్త్ర పితామహుడు థియోపాస్ట్రస్ ఇవన్నీ నిన్న చదువుకున్నాము అలాగే శైవలాలు వీటి గురించి కూడా చదువుకున్నాము ఈ శైవలాల యొక్క అధ్యయనాన్ని ఆల్గాలజీ అంటారని మరి దాని యొక్క పితామహుడు ఫ్రీట్స్ అని చెప్పుకున్నాం మరి సిలింద్రాల యొక్క అధ్యయనాన్ని మైసటాలజీ ఫాదర్ ఆఫ్ సిలి మైసెటాలజీని మైకేలి అని చెప్పుకున్నాం బ్రయాలజీ అంటే బ్రయోఫైటా మొక్కల యొక్క అధ్యయనాన్ని బ్రయాలజీ అంటాం ఓకేనా బ్రయోఫైటా యొక్క మొక్కలను బ్రయాలజీ అంటారు బ్రాను దీని యొక్క పితామహుడు టెరిడాలజీ అనేది కూడా ఉంది టెరిడాలజీ అనేవి నిజమైన నేల మొక్కలు టెరిజ టెరిడాలజీలో ఇవి నిజమైన నేల మొక్కలు వివృత బీజాల అధ్యయనాన్ని జిమ్నాలజీ అంటారని చెప్పుకున్నాము వీటి చుట్టూ కవచం ఉండదని మనం చెప్పుకున్నాం వివృత భుజాల చుట్టూ కవచం ఉండదు అలాగే అవృత బీజాల చుట్టూ కవచం అనేది ఉంటుంది అవృత బీజాల చుట్టూ కవచం ఉంటుంది ఇది మట్టికి మనం నిన్న పాఠం నేర్చుకున్నాము ఈరోజు రెండవ భాగాన్ని స్టార్ట్ చేసుకుందాం మరి ఈ లైకెన్స్ లైకెన్లు గురించి ఈరోజు పాఠంలో నేర్చుకుందాం ఈ లైకెన్స్ అనేవి మొదటిసారిగా తులసిని అనేటువంటి వ్యక్తి కనుగొన్నారు తులసిని కనుగొన్నారు లైకెన్స్ అంటే సిలింద్రాలు మరియు శైవలాలు రెండూ కలిసి జీవించేటువంటి దాన్ని లైకనాలజీ అంటారు లైకెన్స్ అంటారు శిలీంధ్రాలు శిలీంధ్రాలు మరియు శైవలాలు ఈ రెండూ కలిసి జీవించే పరాన్న జీవినే లైకెన్స్ అంటారు ఈ లైకెన్స్ ఎక్కడైతే ఏర్పడతాయో అక్కడ ఎస్ఓ టూ ఈ లైకెన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఎస్వోటూ అనేటువంటి కారకం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవచ్చు మరి సిలింద్రాలు అయిపోయి శవలాలు అయిపోయి లైగన్స్ అయిపోయి మరి మనం మొక్క చూసుకుంటే మొక్కకి వేర్లు ఉంటాయి ఈ వేర్లు అలాగే కాండం వండిద్ది మరి దానికి ఉంటా ఉంటాయి అన్నమాట పత్రాలు అనుకుందాం ఈ యొక్క వేర్ల అధ్యయనాన్ని రైజాలజీ అంటారు ఈ యొక్క వేర్ల అధ్యయనాన్ని రైజాలజీ అలాగే కాండం ఉంది కదా ఈ యొక్క కాండం అధ్యయనాన్ని ప్లూమాలజీ అంటారు పిఎల్యు ఎంయు ఎల్ఓ జీవై కాండం యొక్క అధ్యయనాన్ని ప్లూమాలజీ అలాగే పత్రం ఉంటుంది పత్రం యొక్క అధ్యయనాన్ని ల్యామినాలజీ ఏమంటారండి లామినాలజీ ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదేంది మరి చిన్న చిన్నవి అడుగుతున్నారు అనుకుంటారేమో మనం చెప్పేది గ్రూప్ వన్తో సహా ఆలోచించుకొని క్లాసులు రెడీ చేస్తున్నాము కాబట్టి చాలా డెప్త్గా ఉంటాయి ప్రతి టాపిక్ మీద టచ్ చేయటం జరిగింది ఇవి ఎగ్జామ్స్లో రావు కదా అనుకోకండి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఎగ్జామ్స్లో అడిగినవి ఇటువరకు గ్రూపు వన్ టూలో అడిగినవన్నీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి అడుగుతున్నారు కాబట్టి మీరు అంత డెప్త్లో క్లాసులు నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాగే ఆర్నితాలజీ ఉంది కదా ఇది పుష్పాల యొక్క అధ్యయనాన్ని ఆర్నితాలజీ అంటారు పుష్పాల యొక్క అధ్యయనాన్ని ఆర్నితాలజీ అంటారు మరి జపాన్లో పూల యొక్క అలంకరణను పువ్వుల యొక్క అలంకరణ ఇకేబానా అని పిలుస్తారు పువ్వుల యొక్క అలంకరణను ఇకేబానా అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఈ వీటిని అడిగారు ఓకే అలాగే పరాగరేణువు ఏంటి పుష్పంలో ఉండే ఉన్నటువంటి ఒక భాగం పరాగరేణువు వీటి ద్వారానే ప్రత్యుత్పత్తి అనేది పుష్పాల్లో జరుగుతుంది ఈ యొక్క అధ్యయనాన్ని పాలినాలజీ అంటారు ముందు ముందు వీటి గురించి మీరు పూర్తిగా నేర్చుకుంటారు దాని యొక్క అధ్యయనాన్ని పాలినాలజీ అంటారు పరాగరేణువు అనేది తేనెలో ఉంటే పుష్పాలలో తేనె కూడా ఉంటుంది కదా ఆ తేనెనే మనకి తేనె తెగలు సేకరిస్తాయి పువ్వుల నుండి ఓకే అయితే పరాగరేణువులు తేనెలో ఉంటే మిలిటో పాలినాలజీ అంటారు మిలిటో పాలినాలజీ దాని తర్వాత ఆ యొక్క పరాగరేణువు ఒక్కొక్క దాని నుంచి షేర్ అయ్యి మరి ఫలాలు తయారవుతాయి ఆ యొక్క ఫలాల యొక్క అధ్యయనాన్ని పోమాలజీ లేదా కార్పాలజీ అంటారు పోమాలజీ లేదా కార్పాలజీ అని అంటాడు మనకి బిట్టలా వచ్చింది ఫలాల యొక్క అధ్యయనం పోమాలజీ అని మనం టిక్ చేయాలన్నమాట మరి ఫలాలు అన్నాము మరి ఫలాల్లో ఏముంటాయి విత్తనాలు ఉంటాయి విత్తనాలు ఈ యొక్క విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ ఓకే స్పెర్మాలజీ అనగానే స్పెమ్స్ అనుకోమాకండి విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటారు వీటి నుండి మనకి కూరగాయలు ఏమన్నా ఫలాలు పండించుకుంటాం విత్తనాల ద్వారా దాన్ని ఒలెరీ కల్చర్ అన్నమాట ఈ కూరగాయల యొక్క అధ్యయనాన్ని లేదా ఆ పంటను పండించటాన్ని ఒలేరి కల్చర్ అంటారు ఒలేరి కల్చర్ మరి దాని తర్వాత కొన్ని మొక్కలు మనకి కలపనిస్తాయి కూరగాయలే కాకుండా మనం కలపను కూడా సంపాదించుకుంటాం దాని ద్వారా పేపర్ తయారైతే మనందరికీ తెలుసు మరి కలపనిచ్చే మొక్కలు ఏదైనా కలపనిస్తే దాదాపు కలప అంటే స్పెషల్గా కప కలపే అనుకోమాకండి మొక్కల యొక్క అధ్యయనం మొక్కల యొక్క అధ్యయనాన్ని డెండ్రాలజీ అంటారు మీకు ఎక్కడైనా సరే డెండ్రా అనగానే మొక్క అని పెట్టుకో గుర్తుపెట్టుకోండి డెండ్రాలజీ అనగా మొక్కల యొక్క అధ్యయనం మరి ఈ యొక్క చెట్లు కొన్ని సంవత్సరాలు కలిగి ఉంటాయని మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర చూస్తే మన చిన్నప్పటి నుంచి ఒక మొక్క పెరుగుతూనే ఉండిద్ది మన నాన్నలు తాతల దగ్గర నుంచి ఆ వృక్షం ఉంటానే ఉండిద్ది సపోజ్ మరి చెట్టు వేసమంట మన ఊళ్ళో పెద్ద పెద్ద చెట్లు వాటి యొక్క వాటిని కోస్తే కనుక వాటి చుట్టూ ఒక వలయాలు ఉంటాయి ఆ యొక్క వలయాల ఆధారంగా వాటికి వయసుని నిర్ధారిస్తారు ఆ యొక్క అధ్యయనాన్ని డెండ్రోక్రోనాలజీ అంటారు ఆ యొక్క అధ్యయనాన్ని డెండ్రోక్రోనాలజీ ఈ డెండ్రోక్రోనాలజీ ద్వారా ఏం చేస్తారు వాటి యొక్క వార్షిక లేదా వృద్ధి వలయాల గురించి అధ్యయనం చేస్తారు మనకి చెట్టు లోపల ఇట వలయాలు వలయాలుగా కనపడతా ఉంటాయి మనం చెట్టు నరికినప్పుడు మనకి తెలిసిద్ది అలాగే మరింత మొక్క నుండి కలప వచ్చి అన్నాము స్పెషల్గా ఆ యొక్క కలపన మట్టికి అధ్యయనం చేస్తే దాన్ని జైలాలజీ అంటారు కలపన మట్టికే అధ్యయనం చేస్తే జైలాలజీ అంటారు గుర్తుపెట్టుకోండి కలపన మట్టికే చేస్తే జైలాలజీ అదే మరి మొక్కల గురించి చేస్తే డెంట్రాలజీ ఆ యొక్క మొక్కల యొక్క వయసుని నిర్ధారించే క్రోనాలజీ ఏంటంటే డెండ్రో క్రోనాలజీ మరి మన ఇళ్ళ దగ్గర వయసు వ్యవసాయం చేస్తూ ఉంటారు మరి దాన్ని ఏమంటారు ఆగ్రోనమీ మనకు తెలుసు వ్యవసాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అగ్రికల్చర్ ఓకేనా అగ్రికల్చర్ అంటారు దాన్ని మనం ఆగ్రోనమీ అని పిలవచ్చు వ్యవసాయ పంటల గురించి అగ్రోనమీ సార్ అన్నీ అయిపోయినాయి సార్ మొక్కలు అయిపోయినాయి మరి చిన్న జంతువులు అయిపోయినాయి వైరస్లు అయిపోయినాయి మరి జంతువుల యొక్క అధ్యయనం ఇప్పుడు జంతువుల యొక్క అధ్యయనంలోకి వస్తే జంతు శాస్త్ర అధ్యయనాన్ని జువాలజీ అంటారు జువాలజీ జంతువులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ జూ అంటే మనకు తెలుసుగా జంతువులు ఉంచుతారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి జువాలజీ జియాలజీ యొక్క పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ జియాలజీ ఎవరై అంటే అరిస్టాటిల్ మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాసులో మనకి ఫాదర్ ఆఫ్ బయాలజీ అలాగే ఎంబ్రియాలజీ ఇప్పుడు జియాలజీ వీటి అన్నిటి యొక్క పితామహుడు ఎవరైనా అరిస్టాటిలే అరిస్టాటిల్ బయాలజీ మీద చేశాడు ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం ఇక్కడ జంతు శాస్త్రం ఇన్నిటి మీద పరిశోధనలు చేశాడు మరి గుర్తుంది కదా బయాలజీ ఎంబ్రియాలజీ జువాలజీ యొక్క పితామహుడు అరిస్టాటిల్ మరి ఈ జంతువుల్లో ఫ్రొటోజావా అనే ప జీవులు అంటాయి ఇవి ఏక జీవుల్లాగా ఫ్రోటోజావాలు ఏమంటాయి అమీబా అమీబా అనేది ఫ్రోటోజవా జీవుల్లో ఒకటి అమీబా మనకి చిన్నప్పుడు మనం బొమ్మలు వేసే ఉంటాం అమీబ టెన్త్ క్లాస్లో ఓకే దాన్ని ఫ్రొటోజువాలజీ ఈ ఫ్రోటోజువాలజీ జంతువులు కాబట్టి ఫ్రొటోజువాలజీ అని చదవాలి నెక్స్ట్ అందులో కీటకాలు ఉంటాయి మనకి మన నెలలో చాలా కీటకాలు ఉంటాయి ఆ యొక్క కీటకాల యొక్క అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటాడు ఎంటమాలజీ అనగా కీటకాలు ఎలాగా మన ఇంట్లో ఒక ఏగు ఉండేది అది మన మన వెంటనే మన కళ్ళెదురుగా వెంటబడతా ఉంటాయి దోమలు కానీ మనల్ని కొడటానికి వెంటబడతా ఉంటాయి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎంటమాలజీ అనగానే కీటకాలని గుర్తుచ్చేయాలి మన నెలల్లో అవి మన అమ్మట పడతాయి కాబట్టి ఎంటమాలజీ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒక పార్ట్ టూ వీడియోని మరి ఎంత మట్టికే చేస్తున్నాను ఒకసారి రివిజన్ చేద్దాం ఓకే మరి లైకెన్స్ అనేవి చెప్పుకుందాం ఈ యొక్క లైకెన్స్ని కనిపెట్టింది తులసిని ఎస్వోటు అనేటువంటి వాయు కాలుష్యాన్ని ఇవి గుర్తిస్తాయి మరి మొక్కల్లోకి చూసుకుంటే మొట్టమొదటిగా వేరు ఉండిద్ది వేరు వ్యవస్థ దాన్ని రైజాలజీ ఇంకోటి రైనాలజీ అని ఉండిద్ది అది ముక్కు మీద అనమాట రైనో రైనోవేరు రైజోవేరు గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజన్ అవ్వద్దు రైజో వేరు రైనోవేరు ఓకే అలాగే వేరైపోయింది కాండం కాండం యొక్క అధ్యయనం ప్లూమాలజీ ప్లూమాలజీ ఓకే తర్వాత పత్రం లామినాలజీ లామినేషన్ అంటాం కదా అలాగే పత్రానికి లామినేషన్ అనుకోండి లామినాలజీ ఏదో నేను చదురుగా చెప్తున్నాను ఓకేనా మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఒక మార్కు పోయే అవకాశం ఉంది ప్రతి ఒక్కటి మనకి ఒక మార్కు అంటే ఒక్క మార్కులో చాలామంది వారి యొక్క జాబ్స్ని చాలామంది పోగొట్టుకున్నారు అందులో నేను ఒకరిని కూడా కాబట్టి ప్రతి ఒక్కరు చల జాగ్రత్త చదువుకోండి ఆంతాలజీ అనగా పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంతాలజీ అంటారు మరి మనం అనుకున్నాం ఇకేబానా ఇది చాలా ఇంపార్టెంట్ ఇకేబానా అనగా జపాన్లో చేసేటువంటి పుష్పాల అలంకరణ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ బిక్ట్ ఇకేబానా అనగా పుష్పాల అలంకరణ నేను ప్రతి ఒక్కటి చాలా బుక్స్ నుంచి తీసి ఇస్తున్నాము ఇవన్నీ మూలకి బయట దొరికే పుస్తకాలు అన్నీ ఒక చోట ఉండవు మనం దేవులాడి బుక్స్ అన్నీ చూసి ఇస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అలాగే పరాగరేణువు దాని యొక్క అధ్యయనం పాలినాలజీ అదే పరాగరేణువు హనీలో తేనెలో ఉంటే మిలిటో పాలినాలజీ అని అంటారు గుర్తుపెట్టుకోండి ఈ అమ్మతో స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకా పోమాలజీ పోమాలజీ అంటే పళ్ళు పోమా పళ్ళు పోమ పళ్ళు అలాగే కార్ కార్పాలజీ పళ్ళు కార్పాలజీ ఇలా మీరు పలుకుతా ఒక టూ డేస్ ఈ యొక్క క్లాసులు వింటూ వస్తే బయాలజీ క్లాస్ అయిపోయేసరికి మీకు అన్ని నోటిడ్ అయిపోతాయి నాకు రావట్లేదని ఎవరు భయపడద్దు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే అలాగే విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటారు కూరగాయల యొక్క అధ్యయనాన్ని ఒరేలీ కల్చర్ అంటారు ఒలేరి కల్చర్ మరి మొక్కల యొక్క అధ్యయనాన్ని డెండ్రాలజీ అని అంటాం డెండ్రాలజీ అనగానే చెప్పే కదా డెండ్రో అనగానే మొక్క అని గుర్తుపెట్టుకోండి అని క్రోనాలజీ అంటే మనకి వార్షిక అధ్యయనం లేదా వయసు అని గుర్తుపెట్టుకోండి క్రోనాలజీ అంటే వయసు ఆధారంగా చేసేటువంటి పరిశోధనని క్రోనాలజీ అంటారు డెండ్రో అనగా మనం మొక్క అనుకున్నాం క్రోనాలజీ అంటే వయసు ఆధారంగా చేసే పరీక్ష డెండ్రో క్రోనాలజీ అంటే మొక్కల వయసు నిర్ధారించేటువంటి శాస్త్రం అలాగే కలప కలప అనంగానే జైలో జైలం జైలం కలప ఒకే వ్యవసాయం అంటే తెలుసు మనకి అగ్రికల్చర్ ఈజీగా అగ్రోనమీ అని గుర్తుపట్టవచ్చు జువాలజీ అనేది అందరికి తెలుసు జంతు శాస్త్రం అనేది దాదాపు అందరికి తెలిసిపోయింది కానీ మనకి ఫాదర్ అడుగుతారు ఫాదర్ అడుగుతారు కాబట్టి అరిస్టాటిల్ ఫాదర్ ఎవరయ్యా అరిస్టాటిల్ అరిస్టాటిల్ దేనికి దేనికి ఫాదర్ బయాలజీకి జీవాలజీకి ఎంబ్రియాలజీకి ఓకే తర్వాత ప్రోటో ఇందులో జంతువుల్లోకి వచ్చేసరికి ప్రొటోజోవా అంటే అమీబా అని చెప్పా అమీబా గుర్తుపెట్టుకోండి అడుగుతాడు కూడా అమీబా ఏ వర్గానికి చెందింది ప్రొటోజోవా ఇవి ఏక జీవులు మరి కీటకాలు మనల్ని మన ఇళ్ళల్లో వెంటబడుతూ ఉంటాయి కాబట్టి ఎంటమాలజీ ఓకే ఇంత మట్టికి నేను క్లాస్ని కంప్లీట్ చేస్తున్నాను ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి బయాలజీ నాని అని అని ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉండిద్ది మరి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి అవి చూసి చదువుకోండి పీడిఎఫ్ కూడా నేను కొన్నాళ్ళల్లో అప్లోడ్ చేస్తాను ఇదిగో మన ఛానల్ మేము నాని టెక్ అండ్ వీడియోస్ నాని టెక్ అండ్ వీడియోస్ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇద్దరితో ఈ యొక్క వీడియోని కంప్లీట్ చేస్తున్నాం బాయ్